హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డ. ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో ట్యాబ్ సెట్టింగ్స్ గురించి నేర్చుకోబోతున్నాను అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ సెట్టింగ్స్ అనేది ఎలా యూజ్ అవుతాయి ఏందనేది ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఎంఎస్ వర్డ్లో ఈ ట్యాబ్ సెట్టింగ్స్ అనేది నేర్చుకోవాలంటే ఇది రూలర్ని బేస్ చేసుకుని ఉండిద్దండి. ఈ రూలర్ అనేది డిస్ప్లే అవ్వాలంటే మీకు ఇక్కడ ఇదిగోండి, మనకి ఇక్కడ ఈ ఐకాన్ చూసారా, దీని మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఆ రూలర్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? ఇది 2007 వర్షన్, ఓల్డ్ వర్షన్లో మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఇంకా మీకు డైరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి వ్యూ మెనూలోకి వెళ్ళండి, ఇక్కడ రోలర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలక్షన్లో ఉంటేనే ఆ రోలర్ అనేది డిస్ప్లే అవుతుంది, హారిజెంటల్ రోలర్ అండ్ వర్టికల్ రోలర్. ఓకేనా? అలానే మనకి డీఫాల్ట్గా ఈ రోలర్ మెజర్మెంట్స్ అనేది ఇంచెస్లో ఉంటాయండి, అలా కాకుండా సెంటీమీటర్స్లో మిల్లీమీటర్స్లో ఉందనుకోండి, దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఆఫీస్ బటన్లోకి వెళ్ళండి, వర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి, ఇక్కడ డిస్ప్లే అనే కేటగిరీలో షో మెజర్మెంట్స్ ఇన్ యూనిట్స్ అనేది డీఫాల్ట్గా మీకు సెంటీమీటర్లో మిల్లీమీటర్లో కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇంచెస్లో కావాలనుకుంటే ఇంచెస్ క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకేనా? ఇప్పుడు జనరల్గా మీరు ట్యాప్ ప్రెస్ చేస్తే మనకి 0.5 inches అనేది గ్యాప్ వస్తుంది, డైరెక్ట్గా జంప్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా నాకు కావాల్సిన మెజర్మెంట్ ప్రకారంగా డైరెక్ట్గా జంప్ అవ్వాలి అని అనుకుంటే ట్యాప్ సెట్టింగ్ అనేది యూజ్ చేయాలి. దీనికోసం మీరు చూడండి, డైరెక్ట్గా నేను ఈ రోలర్ మీద 1 అనే నెంబర్ మీద కరెక్ట్గా 1 inch మీద క్లిక్ చేశాను, ఇదిగోండి ఈ విధంగా. అలానే మళ్ళీ 2nd inch దగ్గర, అలానే 3rd inch, అలానే 4th. ఓకేనా? మీరు ఇలా క్లిక్ చేసినప్పుడు పొరపాటున 2-3 సార్లు ఇలా క్లిక్ చేశారు అనుకోండి, ఇలా 2-3 వచ్చేస్తాయి. వీటిని మీరేంటంటే ఇలా డైరెక్ట్గా ప్రెస్ చేసి కిందకి డౌన్కి డ్రాగ్ చేయండి, ఇలా రిమూవ్ చేయొచ్చు, లేదా ఇలా ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా మూవ్ కూడా చేయొచ్చు. కిందకి డ్రాగ్ చేశారంటే డిలీట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ట్యాప్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా ఇలా జంప్ అవుతారు. ఇక్కడ నేను సీరియల్ నెంబర్, ట్యాప్ ప్రెస్ చేయండి నేమ్, ట్యాప్ ప్రెస్ చేయండి క్లాసు, ట్యాప్ ప్రెస్ చేయండి డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా. అలానే ఎంటర్ కొట్టండి, మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి, 1 రవి, ఫస్ట్ స్టూడెంట్ నేము అండ్ క్లాస్ వచ్చి 9th, ఈ విధంగా. మళ్ళీ ఎంటర్ కొట్టండి, 2 ట్యాప్ ప్రెస్ చేయండి, విజయ్, ట్యాప్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా మీరు ఈ విధంగా జంప్ అవుతుంది. ఇక్కడ రూలర్లో 1 inch దగ్గర అయితే ఇచ్చారో ఆ విధంగా మనకు యూజ్ అవుతుందండి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మనకు అసలు ఈ ట్యాబ్ సెట్టింగ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు మనం అరేంజ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఈ ట్యాబ్ మీద, ఏదైనా ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఈ ట్యాబ్కి సంబంధించిన ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్కడెక్కడైతే ఇచ్చారో ఇదిగోండి, 4 దాదాపు మీరు 4 ట్యాబ్ సెట్టింగ్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఇచ్చారు, 1 inch, 2 inch, 3 inch, అలానే 4 inches దగ్గర ఇలా ఇవ్వడం జరిగింది. డీఫాల్ట్గా మనకి 0.5 inches అనేది జరిగిద్దండి, లేదంటే అంతకన్నా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకుంటే 1 అని ఇచ్చేసి ఓకే అన్నాను. ఓకేనా? ఇప్పుడు ట్యాప్ ప్రెస్ చేయండి, ఇదిగోండి 1 inch జరిగింది. మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి 2nd inch దగ్గర, ఈ విధంగా కూడా మీరు మార్చుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే మనకి డైరెక్ట్ ఆప్షన్, మనకి ఈ ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా సెట్టింగ్ ఓపెన్ అయ్యింది. డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడుందంటే హోమ్ ట్యాబ్లోనే ఈ పారాగ్రాఫ్ ప్యానల్లోనే ఈ కార్నర్లో యారో మార్క్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ట్యాబ్ అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి, ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఎంత ప్రొసీజర్ లేకుండా ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఆ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి, ట్యాబ్ సెట్టింగ్ ఇచ్చినప్పుడు టైప్ చేస్తుంటే డేటా అనేది మనకి లెఫ్ట్కి వస్తుంది, అవునా కదా, సీరియల్ నెంబరు, నేము, అలా డేటా అనేది లెఫ్ట్కి వస్తుంది. ఓకేనా? అలా కాకుండా డిఫరెంట్ అలైన్మెంట్స్ ఉంటాయి, అవి ఎలా చేంజ్ చేయాలంటే చూడండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ డేటా మొత్తం రిమూవ్ చేశాను, ట్యాబ్ సెట్టింగ్స్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, 4 చోట్ల ఇచ్చామండి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ నేను 1 inch దగ్గర అలైన్మెంట్ వచ్చి లెఫ్ట్లో ఉంది, అలానే 2nd inch క్లిక్ చేసి నేను సెంటర్లో పెట్టుకోవడం జరిగింది. ఇలా సెంటర్లో పెట్టి ఏం చేయాలి, సెట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, అలానే 3rd inch క్లిక్ చేసి రైట్లో పెట్టుకోవడం జరిగింది, సెట్. అలానే నేను 4 inch ఈ నెంబర్ మీద క్లిక్ చేసి ఆ పొజిషను డెసిమల్లో పెట్టుకోవడం జరిగింది, సెట్. సెట్ అని క్లిక్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఓకేనండి, ఇదిగోండి ఇక్కడ ఈ సింబల్స్ అనేది చేంజ్ అయినాయి, చూడండి, లెఫ్ట్ సెంటర్ ఐకాన్ ఇలా ఉంది అండ్ రైట్ అలానే డెసిమల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సీరియల్ నెంబర్ లెఫ్ట్కి వస్తుంది టెస్ట్, ట్యాప్ ప్రెస్ చేయండి,
ఇప్పుడు నేమ్ టైప్ చేస్తుంటే మనకి చూడండి లెఫ్ట్ అండ్ రైట్లో ఈక్వల్గా వస్తుంది సెంటర్ని బేస్ చేసుకొని. అలానే ట్యాప్ ప్రెస్ చేయండి, ఇక్కడ నేను క్లాస్ చూడండి రైట్కి వచ్చేసింది అలైన్మెంట్. అలానే ట్యాప్ ప్రెస్ చేయండి, ఇది డెసిమల్ ఇచ్చాం కాబట్టి ఇది ఓన్లీ నెంబర్స్కి అంటే పాయింట్ తర్వాత ఇచ్చే వాల్యూస్. ఇక్కడ నేను 25.50 ఇచ్చాను. ఈ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ అలైన్మెంట్ని బేస్ చేసుకొని రావడం జరిగింది. చూడండి కావాలంటే ఎంటర్ కొట్టండి. మళ్ళీ నేను 1 అండ్ రవి సెంటర్ని బేస్ చేసుకొని వస్తుంది. క్లాస్ వచ్చి 10th అలానే ఇక్కడ నేను 100.50 ఇలా ఇచ్చాను. ఇదిగో చూడండి కరెక్ట్గా పాయింట్ అనేది డెసిమల్ని బేస్ చేసుకొని వచ్చింది. ఈ కొన్ని కొన్ని మనకి ఈ సేల్స్ రిపోర్ట్స్లో నెంబర్ వాల్యూస్ని మీరు యాడ్ చేసేటప్పుడు ఈ ట్యాబ్ సెట్టింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఈ ట్యాబ్ సెట్టింగ్స్ అనేది మనం డైరెక్ట్గా ఏం చేసాం, డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సెలక్షన్ చేసి ఇక్కడ చేంజ్ చేసి సెట్ చేసి ఓకే చేసాం. అలా కాకుండా డైరెక్ట్గా కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఏది క్లిక్ చేస్తున్నా లెఫ్ట్ అలైన్మెంట్లోనే ట్యాబ్ సెట్టింగ్ అనేది రావడం జరుగుతుంది, అవునా కాదా. వీటిని డిలీట్ చేశాను. దీనికన్నా ముందు ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక కార్నర్లో సింబల్స్ ఉన్నాయి చూడండి టాప్ లెఫ్ట్లో, దీని మీద క్లిక్ చేయండి సెంటర్ ట్యాబ్, మళ్ళీ క్లిక్ చేయండి రైట్ ట్యాబ్, మళ్ళీ క్లిక్ చేయండి డెసిమల్ ట్యాబ్, మళ్ళీ క్లిక్ చేయండి బార్ ట్యాబ్. ఇది కూడా చెప్తాను బార్ ట్యాబ్ ఎలా యూజ్ అవుతుంది అనేది. ఓకే, ఇప్పుడు చూడండి సెంటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు క్లిక్ చేసిన ప్రతిదీ సెంటర్ ట్యాబ్ సెట్టింగ్ వస్తుంది. అలానే రైట్ క్లిక్ చేశాను, క్లిక్ చేసిన ప్రతిదీ రైట్ ట్యాబ్ సెట్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా, అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా కూడా మీరు అప్లై చేయొచ్చు. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరేంటి ఆ ట్యాబ్ సెట్టింగ్స్ అనేది మార్చాలనుకుంటే అందులోకి వెళ్ళండి. దీనికోసం డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్కి వెళ్లకుండా దేని మీదైనా క్లిక్ చేయండి, ఈ విధంగా వచ్చేస్తాయి. ఇదిగోండి మనం క్లిక్ చేసిన ప్రతి ఇంచెస్ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ఇక్కడ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. డీఫాల్ట్ నాకు 0.5 కావాలనుకుంటే చేంజ్ చేసుకోండి, ఓకే అనండి. లేదండి ఇవన్నీ ఒకేసారి క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఆలు, అంతేగాని ఇక్కడ ఒక్కొక్కటి క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసి టైం వేస్ట్ కదండి. డబుల్ క్లిక్ చేశాను, క్లియర్ ఆలన్నాను, ఓకే అన్నాను, మొత్తం టోటల్గా క్లియర్ అయిపోయింది. అలానే మనకి బార్ ట్యాబ్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే చూడండి, నేనేందంటే పర్టికులర్గా ఆల్రెడీ సమ్ డేటా అనేది టైప్ చేసిన తర్వాత మధ్యలో డిఫరెన్సెస్ కోసం మళ్ళీ అడిషనల్గా డేటా టైప్ చేద్దాం అనుకున్నాను, స్టూడెంట్ లిస్ట్ అనేది టైప్ చేద్దాం అనుకున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్న ఓకే బాయ్స్ నేమ్స్ అండ్ రైట్ సైడ్న గర్ల్స్ నేమ్స్ టైప్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను సెంటర్ అలైన్మెంట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఈ విధంగా టైప్ చేశాను, ఎంటర్ కొట్టేశాను అండ్ లెఫ్ట్ అలైన్మెంట్లో పెట్టేసుకున్నాను. అండ్ డేటా వచ్చి బాయ్స్ నేమ్ 1 inch దగ్గర బిగిన్ అవ్వాలి. ఓకేనా, అండ్ నాకు వర్టికల్గా ఇక్కడ ఒక బార్ ఒక లైన్ లాగా రావాలండి. దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ 3 inch దగ్గర క్లిక్ చేయబోయే ముందే మీ ఇష్టం మీరు నార్మల్గా ఒక ట్యాబ్ అనేది పెట్టేసి లెఫ్ట్కి దీని మీద డబుల్ క్లిక్ చేసి 3 inch దగ్గర బార్ ట్యాబ్లో పెట్టుకోండి. ఓకేనా, అలైన్మెంట్ వచ్చి బార్ సెట్ ఓకే. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ లాగా వచ్చేసింది చూడండి, వర్టికల్ లైన్ లాగా. ఓకేనా, అలానే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నార్మల్ లెఫ్ట్ ట్యాబ్ సెట్టింగ్ పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ట్యాప్ ప్రెస్ చేయండి, ఇక్కడ నేను రవి, ట్యాప్ ప్రెస్ చేయండి, ఇక్కడ నేను శాంతి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా చూడండి అక్కడ మనకి వర్టికల్ లైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ విజయ్, ఇక్కడ నేను గాయత్రి, ఓకే, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇక్కడ కిషోర్, ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ లక్ష్మి, ఈ విధంగా చూడండి ఎంటర్ కొడతా ఉండండి. ఇదిగోండి చూసారా మనకి ఇలా ఒక లైన్ లాగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఎలాంటి ట్యాబ్ సెట్టింగ్ యూజ్ చేయకుండా డేటా టైప్ చేశానండి. చూడండి నేను ఇక్కడ నేము జస్ట్ నార్మల్గా ట్యాబ్ ప్రెస్ చేశాను, అంటే 0.5 inches గ్యాప్ వస్తుంది కదండి. కాలను ట్యాబ్ ప్రెస్ చేశాను, దుర్గాప్రసాద్ అలానే ఎంటర్ కొట్టాను. ఫాదర్ నేము ట్యాప్ ప్రెస్ చేశాను, కాలను మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేశాను, ఇక్కడ నేను శంకర్ బాబు ఎంటర్ కొట్టాను. డేట్ ఆఫ్ బర్త్ ట్యాప్ ప్రెస్ చేశాను, జస్ట్ 1 tab ప్రెస్ చేశానండి, మధ్య మధ్యలో స్పేసెస్ ఇలాంటివి కూడా వాడలేదు. కాలను మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేశాను, ఓకే, ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాను.
కానీ మనకి ఇక్కడ ఈ కాలమ్స్ అనేవి కరెక్ట్గా ఈక్వల్గా ఒకే అలైన్మెంట్లో ఉంటే బాగుంటుంది, బాగాలేదు, ట్యాబ్ సెట్టింగ్ ఇవ్వలేదు, డేటా టైప్ చేశాను డిలీట్ చేయకూడదు అనుకుంటే ఈ డేటా మొత్తం సెలెక్షన్ చేసి డైరెక్ట్గా ఈ కాలమ్స్ అనేది ఎక్కడ ఉండాలి, ఓకే సెకండ్ ఇంచ్ దగ్గర కావాలి, క్లిక్ చేయండి. ఈ విధంగా సెకండ్ ఇంచ్ దగ్గర ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. అలానే ఇప్పుడు ఈ డేటా అనేది నాకు ఇక్కడ 3 ఇంచ్ దగ్గర కాదు, 3.5 ఇంచెస్ దగ్గర రావాలి, క్లిక్ చేయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. లేదు 4 ఇంచ్ దగ్గర రావాలి, ఓకేనా, దీన్నే ఇలా అడ్జస్ట్ చేయండి, ఇలా అడ్జస్ట్ అవుతుంది. లేదా ఇదిగోండి ఈ విధంగా. కానీ మధ్యలో స్పేస్ అనేది మీకేంటి, ట్యాబ్ స్పేస్ ఉండాలి అంతేగాని. మధ్య మధ్యలో స్పేస్ బార్ కొట్టి 2-3 సార్లు కొట్టడం, ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేయడం, ఇలా చేస్తే మాత్రం కరెక్ట్గా రాదు. ఓకే వియర్స్, ఎంఎస్ వర్డ్లో ఈ ట్యాబ్ సెట్టింగ్స్ అనేది క్లియర్గా అర్థమైనట్టే కదా. అలానే ఈ ట్యాబ్ సెట్టింగ్స్ గురించి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయండి, వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేసినట్టు 4కి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.